అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద పండుగ నాడు పెద్ద హిట్ వచ్చేసింది మన జై సింహ టీమ్. హలో సార్, నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. చెన్నైలో తమిళనాడులో పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అంటారు సంక్రాంతి. నేను అక్కడే పెరిగాను కాబట్టి, అటు పుట్టి కొన్నేళ్ళు అక్కడ పెరిగా కాబట్టి అన్నం ఉడికిస్తారు. అన్నం ఒకసారి బయటకి అట కారినప్పుడు ఆవిరెత్తుంది. అప్పుడు పొంగలో 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 హ్యాపీ మకర సంక్రాంతి. యూనిటీ ఇక్కడ, ఇక్కడేమో తమిళన్, ఇక్కడేమో తెలుగు వారు, ఇక్కడేమో మలయాళి, హిందీ. మనం ఏమిటంటే శాంతి ఎంత ఉన్నా కాంతి అంత ఉండును, కాంతి లేక ఉన్నా శాంతి లేదు. సో కాంతి కొరకు జనులు క్రాంతి తేవలే. సో వినుడు బోధ సుమతులారా, అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్వేస్ బాలకృష్ణ గారు అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు బేబీ. ఇంకా ఆల్రెడీ హిట్ వచ్చేసింది, ఇంకొంచెం క్రాంతి కాంతి మీలో పెరిగింది సార్, ఒప్పుకుంటారా? సినిమా నాకు నా భూజన సుకృతం సినిమా, సినిమాకి వైవిధ్యం. అలా పాత్రలు చేస్తున్నప్పుడు తప్పకుండా నటుడు వాడు ఎవరికైనా సరే నాకని కాదు, డెఫినెట్ గా అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ప్రజలు ఇలా ఆదరిస్తున్నప్పుడు నిన్ను తట్టి ముందుకెళ్ళమంటున్నప్పుడు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయమని బరువు పెరిగింది అన్న అంతే. సంక్రాంతి అంటేనే మా అందరు కావాల్సిందే సినిమాలు, కోడిపందాలు. అయితే కోడిపందాల గురించి డిస్కషన్ అటున్నా బాలయ్య అంటే మాకు ఒక సినిమా, ఒక డిక్టేటర్ సంక్రాంతి హిట్, ఒక శాతకర్ణి సంక్రాంతి హిట్, ఇప్పుడు జై సింహ. అందరు జై కొట్టేస్తున్నారు, జై బాలయ్య, జై సింహ, జై బాలయ్య, జై సింహ. చాలా 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 అద్భుతంగా ఉంది సార్. నిజంగా చాలా మంచి సినిమాని ఇచ్చారు ఈ పండుగకి, మా అందరికి ఒక మంచి గిఫ్ట్. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా? We are satisfied by from the people, then everybody will be satisfied. అందరికి నచ్చితే ఓకే, సంతోషమే. బట్ ఫర్ మీ ఎవ్రీ పిక్చర్ వాట్ ఆల్ వి ఆర్ వర్కింగ్ దట్ ఇస్ ద సేమ్. దేర్ ఇస్ నాట్ దల్ నాట్ బి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ పిక్చర్స్. బట్ ఇది సంతోషానికి పొంగిపోరు, అభిజయాలతో కృంగిపోరు. 8 ఇయర్స్ టైం ఎందుకు తీసుకున్నారు సార్? 8 ఇయర్స్ నుంచి చేద్దాం అని అనుకుంటున్నారు అన్నారు కదా, మీరు ఎందుకు అంత టైం తీసుకున్నారు? కరెక్ట్ కాదు, స్టోరీ ఇద్దరు కూడా నచ్చాలి కదా. అవును, కరెక్టా? నచ్చాలి. అది కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు బయోపిక్ ఇవన్నీ చేస్తుంటారు, ఇవన్నీ చేశారు 12 ఇయర్స్. లేకపోతే అక్కడ ఇది మన జేమ్స్ కెమెరాన్ సినిమా తీసి అవతార్ 12 ఇయర్స్ స్క్రిప్ట్. ఇలా మాకు స్క్రిప్ట్ మీద కాదు 12 ఇయర్స్. అజీత్ ఐ డిడ్ వన్ ఫిల్మ్ వరలార్ అంటే 3 రోల్స్. ఆ పిక్చర్ రీమేక్ చేయాలని వచ్చాను. పిక్చర్ చూసారు, చూసి సార్ వరలారు లైక్ నరసింహ, లైక్ వరలారు మై ఫాదర్ పిక్చర్స్, ఈ టోల్డ్ లాట్ ఆఫ్ హిస్ ఫాదర్ పిక్చర్స్, అదన్నీ ఒకేసారి చేయాలి. మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్లో చేసేది కూడా అది ఇలాగ రావదు. సో అది ఒకేసారి ఆయన బాగా చేశారు, అది పెద్ద హిట్. అది డబ్బింగ్ చేసి ఇక్కడ చేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది రీమేక్. అది వద్దు సార్, సంజయ్ దత్ చేశాడు, అది వచ్చింది నాకు సినిమా ఆఫర్, వద్దండి. ఫస్ట్ సార్ ద బెస్ట్, ఎవడు ఫస్ట్ చేస్తే అతనికి వెళ్తుంది. ఇప్పుడు నేను చేశా కొన్ని సినిమాలు, ఏదో ఒక సందర్భంలో ఒక సినిమా చెప్పా కూడా, అది కమల్ హాసన్ గారు చేస్తున్న సినిమా. నేను చేసేసరికి అక్కడ కమల్ హాసన్ గారు కనపడతారు, కానీ పిచ్చ పోయింది అది. సో అలాగా టైం మారిపోయింది. 8 ఇయర్స్ 5 మంత్స్ అయిపోయింది. ఏదైనా కాల చక్రము ఎంతో కాల భ్రమణంలో టైమింగ్ మీకు బాగా తెలుసు కదా, ట్రైనింగ్ ఉండాలి, నరసింహను కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. అందుకే టైమింగ్ మీకు బాగా తెలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది సార్. సంక్రాంతి బుల్లోడ్ చక్కగా ఎంత చక్కగా అందంగా ఉన్నారు అసలు, ఆ రాజస్, ఆ మీస, ఆ బొట్టు, ఆ కట్టు, అయ్యో మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉంది. అలాగే మీరు కూడా చక్కగా అక్కడేమో తెలుగుంటి ఆడపడుచులాగా మీరు చాలా నీట్ అండ్ కూల్ డీసెంట్ పండుగ. సో సంక్రాంతి, జనరల్ గా సంక్రాంతి గురించి మీ అభిప్రాయం? సంక్రాంతి మన రైతుల పండుగ. మరి ఊళ్ళలో మనకి ఇక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ గాలిపటాలు. ఆ చిన్నప్పుడు ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం, ఆ సందులు తిరగడం, సైకిల్ మీద అద్దె సైకిల్, రెంటెడ్ సైకిల్, గంటకి 5 పైసలు అవి వేసుకుని ఆ రోడ్ల మీద వెళ్ళడం, గాలిపటాలు కొనడం. థియేటర్ ఉంది మన రామకృష్ణ 70 mm NTRC ఎస్టేట్, ద ఫస్ట్ థియేటర్ ఇన్ ఇండియా విత్ ట్రూ రూఫ్, నాట్ ఫాల్స్ రూఫ్. అన్ని మిగతా అన్ని రేకులు వేస్తారు, మాది అలా కాదు. నాన్నగారు కట్టించింది మరి ఎప్పుడు ఆయన
అందుకే అప్పుడు ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ రామకృష్ణ థియేటర్ అని సరదాగా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఈ దారాలు ఈ మాంజాలు అంటారు మేము కూడా తయారు చేసేవాళ్ళు. ఓకే. అలాగే కొత్త అల్లుళ్ళు రావడం, కొత్త కొత్త మంచి మంచి పండగ పిండి మంటలు, అలాగే భోగి మంటల వెచ్చదనాలు, గొప్పెబ్బల ముగ్గులు, అలాగే గంగిరెద్దుల డూడు బస్వన్ల వాళ్ళ డాన్స్, ఈ పిట్టల తొరలు, దాష్టికి పంతుడు రావడం, కథలు చెప్పడం, నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం. కొత్త అల్లుడు మర్యాద గురించి చెప్పండి, మీ అల్లుడు గారి గురించి. ఇద్దరు తెలిసిన వాళ్ళే, ఒకళ్ళైతే డైరెక్ట్ గా ఇంటి అతనే, ఇంకొకరు కొత్తగా వచ్చారు. చిన్నప్పుడు మాకు ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బావగారు మా ఇంట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొన్నేళ్ళు నేను 83 నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. నాన్నగారు ఇటు వచ్చి రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారు. అంటే నేను ఇప్పుడు వస్తా విషయానికి, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వెళ్ళేవాడిని. వీడు తెలుసు, లోకేష్ బాబుకి తెలుసు, ఇది మా ఇల్లు కాదు, ఇది అమ్మ వీడి, ఆయన మామ వీడు అని ఏది పడితే అది వెళ్ళగానే గోడ కనపడితే గోడ మీద చేసి నాదేనేవాడు. ఇద్దరు ముగ్గురు ఉంటారు, డబ్బు కూడా కట్టట్లా అద్దె, ఇల్లు కూడా రిపేర్ ఏం చేయించి ఎట్లా, వర్షాలు పడితే పాపం నీళ్లు లోపల కారుతున్నాయి. ఈయన కూతురుని పెళ్లి చేసి ఇన్న పొన్ను ఇన్న పొండు దాటి కళ్యాణం పడ్డే మాకు ఒక పవర్ అంటాము. అయ్యి ముందే జరిగే అప్పుడప్పుడు అలా మనకు తెలియకుండా కొంచెం జరుగుతాయి అనుకుని ఇది అనుకుంది. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, జనరల్ గా మా లెవెల్ ఏంటంటే రివ్యూస్ చదవడం మా లెవెల్, మీ పవర్ ఏంటంటే రికార్డ్స్ ని రీక్రియేట్ చేయడం మీ పవర్. సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. అండ్ స్పెషల్లీ నటాషా అంటే చాలా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. నటాషా మీన్స్ లక్కీ మ్యాచ్ కట్ అయింది. ఓకే, బట్ నటాషా పేరు మరి మై గ్రాండ్ మదర్ లైక్ ది నేమ్. అడగదు మలయాళంలో క్యాపచీనో అండ్ హైడ్ అండ్ సీక్ ఇలాంటి మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం తెలుగులోనే బాలయ్య గారితో యాక్ట్ చేయడం అంటే మోస్ట్ లక్కీస్ట్ గర్ల్. మీరెంత హ్యాపీ, ఎంత సాటిస్ఫైడ్? సో టు బి వెరీ ఆనెస్ట్, ఎవ్రీవన్ హస్ స్కేర్డ్ మీ అలాట్ అబౌట్ బాలా సర్, సీయింగ్ హిస్ వెరీ స్ట్రిక్ట్. You know, but when I met him, he's like a child. So filled with energy. He's like a child. Yeah, okay. I mean, he's always just trying to master his craft. He's always helping me. He's always like, he's like a book of knowledge. Yes. He's always like giving me so much wisdom about so many things. I just love to sit and listen to him speak because there's so much I pick up and I learn from him. So I have like, I'm filled with admiration for him. And to be very honest, the one thing which I've told Bala sir also, I have tons and heaps of respect for how much he loves and adores his father, NTR sir. And I've never seen anyone who takes his legacy the way he does. Yeah, yes. Lot of respect for that. And Bali, even choose NTR movies, even up. Yeah, actually, sir used to, in fact, show me NTR sir's movies when we were shooting. Okay. So there's so much, he used to always tell me, there's so much we don't know. There's so much we need to learn from father. Okay. So, Dana Veera Surakarma and Get Up Sarani. Yeah. Okay. And Bali Gar, Mundu movies? I've seen Legend. Okay. And I love sir's entry in that movie. Oh. And that fight scene, I'm just in awe of it. I've always told him this. And Paisa Vasool. Paisa Vasool. And Legend, anka naku oka shot gurtochindi. Andulo glass blast chesi meer ostaru direct ga. Indulo kuda Asutosh house ki vachinappudu with vehicle glass ni blast cheyadu. Not one glass, 2-3 glasses. Many glasses. Yeah. And box office elago baddal chestaru meeru. Glasses ni kuda baddal chestunnaru endukani. ఆ డేర్ ఎనీథింగ్ రామ్ లక్ష్మణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, ఇది వద్దు సార్ అన్నా కూడా మీరు ఆల్వేస్ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు నా సంగతి. సో నా వల్ల కాదని నేను అన్నా. అవును, వాళ్ళేమో అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉండొచ్చేమో లోపల, చేయకుండా బాగుంటుందిరా అని ఇద్దరు కదా. అక్కడ అక్కడ నా ముందు మాత్రం బాబు ఇది రిస్క్ అని మాత్రం అంటారు. ఆయన స్పీడ్ అంటే అది ఎమోషన్ వస్తే ఒక షాట్ గుర్తు వస్తుంది నాకు. ఇలా నేను కెమెరామెన్ ఈ పక్క ఉన్నారు, ఈయన కార్లో ఉంటున్నారు, ఆ పక్క నయనతార ఉంటుంది. ఫోన్ వచ్చింది, ఆ బీచ్ సీన్ ఫోన్ వచ్చి ఆయన ఏదో ఎమోషనల్ డైలాగ్స్ వస్తుంది. ఆయన ఓకే సార్, స్టార్ట్ ద వెహికల్ అండ్ గో సార్, ఐఎమ్ టెల్లింగ్ నథింగ్ ఇస్ దేర్ ఇమీడియట్లీ వన్ దట్స్ ఆల్ zik it went. I don't know, sharp and inside Nayanthara sir, what the same and even Ram Prasad was telling sir, where is he sir, suddenly he went. So the camera was here, I don't know what happened. So man always ready ga undal once. Yeah. Explain chesaka even when he come and sit with him itself, other people will get energy.
ఇంట్లో కూడా ఆయన వేడిని తగ్గనివ్వకుండా డైరెక్టర్ గారు అయిపోతుంది అమృతా చూడాలి అయిపోయిన షాట్ నెక్స్ట్ షాట్ స్టార్ట్ కెమెరా యాంగిల్ మీరు అటు చూస్తానంటే కెమెరా తేలేదు ఇక్కడికి ఇంకా అనేవారు సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ చిరంతన్ గారు కంగ్రాచులేషన్స్ అండి తెలుగులో థర్డ్ మూవీ హ్యాట్రిక్ అందుకున్నారు కంగ్రాచులేషన్స్ కంచే అలాగే గౌతమి పుత్ర శాతకన్న మీరు డబుల్ హ్యాట్రిక్ అండి సినిమాలో సింహ శ్రీరామరాజు జయసింహ ఎస్ మీ కాంబినేషన్ లో అలాగే సింహాలతో ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ ఒక బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి నరసింహనాయుడు లక్ష్మీ నరసింహ సింహ జయసింహ మధ్యలో సింహసింహం కూడా ఉంది బట్ ఇన్ని సింహాలు సింహ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అండి మీరు అండ్ చిరంతన్ గారు గౌతమి పుత్రలో జతులతో క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ ఫెంటాస్టిక్ గా ఇచ్చారండి ఎస్పెషల్లీ అధర మధుర అనేది మేము మర్చిపోలేని సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఎంత బాగుంటుందో దాన్ని అండ్ ఫుల్ కాంట్రాస్ట్ ఈ మూవీలో ఇందులో 5 సాంగ్స్ కూడా దేనికది వేరియేషన్ ఉంది సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 2 ఫిల్మ్స్ వర్ అగైన్ పీరియడ్ ఫిల్మ్స్ అండ్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు డూ అ కమర్షియల్ ఆల్బమ్ అండ్ అ కమర్షియల్ మూవీ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ కమర్షియల్ ద స్టోరీ సచ్ దట్ ఐ గాట్ టు డూ ఆల్ డిఫరెంట్ సాంగ్స్ So if you see every song, 5 songs, they are all very different. And yes. All credit goes to Ravi Kumar sir for selecting the songs. Yeah, the story was like that. First with it's a child, that is, should be different. And with Nayanthara, should be different. And with Natasha, some commercial for people. And then with Haripriya, something else. Gauri, Manga, Dhanya, 3 different characters. Nayanthara was just to tell me, I didn't write a guy to tell me. నేను ఇది కళ్ళలో భయం బయటకు కనపడకూడదు అంటే అయ్యే డైరెక్షన్ ఫైనాలిటీస్ ఉంటాయి అక్కడే క్లాప్స్ పడే ఆర్టిస్ట్ కి డైరెక్ట్ చేయించుకోవాలి ఆయన బ్రహ్మాండంగా అబ్బా బ్రాహ్మణుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీరు చాలా పాజిటివ్ గా చాలా అద్భుతంగా ఆ టైంలో రీరికార్డింగ్ ఇంకా ప్లస్ అయింది రీరికార్డింగ్ వర్క్ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఒకసారి సో నౌ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ సో హై ఆఫ్టర్ కంచే అండ్ గౌతమి పుత్ర శతకర్ణి సో వి అండ్ నౌ బీయింగ్ అ కమర్షియల్ ఫిల్మ్ సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ఆర్ అండ్ And in this film, there's so many variations, shades. Yeah. There's action, there's drama, there's romance, there's emotion. It's not a commercial, I don't accept it. No. I wouldn't call it a commercial. It's a film which will be there forever in the industry. One thing I appreciate, because usually in the comedy also, humor, you know, for every punches, twang, tang, that you didn't do. You didn't do? There was a theme for comedy also. Two themes for Brahmananda garu. Oka theme vachi doubt vachetappudu, oka theme vachi oka jaliga unnetappudu, two themes chesaru andiki kuda. Ante nenu entante music anadu mem anta chesina kuda, I'll give you sir later the mic. No. Oka 50% director, editor, aa chethulo untundi. Ayana mana గ్యాప్ తర్వాత చేస్తాను మళ్ళీ ఆయనతో ఇప్పుడు సినిమా చేసాం శ్రీరామ రాజ్యంలో చిన్న క్యారెక్టర్ అంది అది పాప ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందులో మరి ఆయన వల్లే కదా అసలు జరిగింది మొత్తం వీడు విడిపోవడం అంతా కూడా ఇందులో మళ్ళీ చాలా తర్వాత కూడా కాంబినేషన్ లో మ్యూజిక్ తో ఫ్రెష్ బ్రహ్మానందం గారు కనపడతారు వాళ్ళు సేమ్ పర్ఫార్మెన్స్ అన్ని ఉంటాయండి జయసింహ టైటిల్ సాంగ్ దాన వీర శూర కర్ణ ఒక పవర్ఫుల్ వర్డ్స్ వస్తూ ఉంటాయి అండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది ఇందులో దాన వీర శూర కర్ణ అని ఎందుకు పెట్టారు సార్ లిరిక్ మీరు చాయిస్ పర్టికులర్ When I explaining, I told about, because it's a hero theme song, now wherever he gets emotion, it's going to come. And that will be his introduction in flashback. And there is a powerful, what a man is going to get down. So for that, if you use even his father's titles also, it will be nice, I told. Then he told immediately, Dana Veera Surakarna. I told, that is actually the good title for this film.
film ki kada undanna dana ante there is a you have seen the yes, movie yes. no you know why sacrifice for prema what dana he did yes that is a fantastic dana yes, veerans veera ante andarku telusu veera sura that powerful yes sir karna is definitely that sacrifice that was the film main actually the a cinema ante main ga cheppochu love story love story love story matured love story inta maturity undi ante inta pain unte na on screen kanipistunda pain meekunda definitely he loves every girl the character in the script yeah okay okay not in life not in life అంటే మీరు కూడా అలాంటి లవ్ అందరికి ఉంటుందండి లవ్ లేకపోతే మనిషిలే కాదు కదా అవును సార్ ఎందుకు సార్ లవ్ మెచ్యూరిటీ కొంచెం డోస్ ఎక్కుంది అది డౌట్ వచ్చింది మెచ్యూరిటీ డోస్ ఎక్కుంది యు నో బికాజ్ ఫర్ హిస్ ఇమేజ్ దట్ లవ్ స్టోరీ ఇస్ ఇట్ సూట్స్ హిమ్ నో ఓకే బికాజ్ ఇట్స్ నాట్ ఎ యూత్ లవ్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ ఎ మెచ్యూర్ లవ్ స్టోరీ దట్స్ వాట్ హి ఆల్సో అగ్రీడ్ ద సేమ్ క్వశ్చన్ టు వేద్దాం ఆ దానికి ఎక్స్‌ప్లనేషన్ మీరు ఇవ్వండి ఇంతకు ముందు మాట అంటే అసలు కంట్రోవర్సీ చేశారు నేను అన్ని క్యారెక్టర్స్ నేను సూట్ అవును ఇప్పటికీ చెప్తాను ఏదో కుర్రాడు బైక్ వేసుకుని పువ్వు పట్టుకుని ఏదో అమ్మాయి ఇంటి చుట్టూ వెళ్ళడం బైకుల మీద ఆర్లు కొట్టడం ఇవన్నీ ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది అలాగే ఆర్టిస్ట్ సెలెక్షన్లో కూడా అన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేది ఒక సర్వే అండ్ ఎస్పెషల్లీ అమ్మకుటి కుటి పక్కనే ఉంది అమ్మకుటి మేము అక్కడ చూడాలి అంటే ఫ్యాన్స్ మధ్యలో కష్టంగా ఉంది మళ్ళీ మళ్ళీ చూడాల్సింది ఏం స్టెప్స్ ఏం కలర్స్ ఏం అవుట్లుక్ బాబాయ్ అండ్ ఎస్పెషల్లీ నటాషా యు ఆర్ ట్రైన్డ్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ డాన్సర్ Basically, to be very honest, during every shot of the film, after Sir's shots, everyone would keep clapping. Because that's how good it was. And as we say, like, his energy is so much. And we would always feel that even when we were shooting the song. Okay. So, what you all are seeing, we witnessed it, like, with our eyes. So, it was amazing. Already on stage, Jani Master could make a compliment. Yeah, Jani Master. Yeah. Chirantan Bhatkar, in this, five songs, five variations. నీతోనే అనేది మంచి మెలోడీ మంచి రొమాంటిక్ నెంబర్ అమ్మకుట్టి ఫాస్ట్ నెంబర్ పెప్పి నెంబర్ ప్రియం ఎస్ చాలా కూల్ అండ్ నీట్ సాంగ్ అలాగే అనగనగా సాంగ్ బాబుతో వా ఎంత బాగుందో ఆ సాంగ్ లిరిక్స్ ఎవ్రీథింగ్ ఏవేవో చెప్పాలనుకున్నా చెప్పాలనుంది సాంగ్ దిల్ మేరా తూ మేరా దిల్ దిల్ తూ మేరా దిల్ ఓకే మీకు డైరెక్టర్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి ఈ సాంగ్స్ సో ఐ రిమెంబర్ ద ఫస్ట్ డే ఐ కేమ్ టు మీట్ సర్ హిస్ రెప్యుటేషన్ ప్రిసీడ్స్ హిమ్ సో ఐ వాజ్ ఆల్రెడీ నర్వస్ అండ్ బట్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ హీ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ హీ గేవ్ మీ రెఫరెన్సెస్ ఆన్ వాట్సాప్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఆల్ సిచ్యువేషన్స్ దట్ యు నో ఐమ్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్ So then I started thinking what to send sir. So I think I, in that nervousness, I was sending three options, four options for every song to sir. And okay. then there was no reply coming for sometimes I was getting scared. So I was sending one more option. Maybe it's not like it. For, then it told me it's getting confused. Song, he sent nearly eight, nine tunes are there. Okay. Amakutti. From that nine only we selected that Amakutti. Because no reply is coming. So I'm sending one more. No reply is coming. Then he said, I'm not replying because I'm confused. నాకు ఇక్కడ ఒక డౌట్ అంటే మ్యూజిక్ వైజ్ మీరు ఓకే మీకు తెలుగు లిరిక్ అంత పర్ఫెక్ట్ గా అర్థమవుతుందా లిరిక్ ఫైనలైజ్ ఎవరు చేశారు ఇల్ల రత్నం గారు ఉన్నారు కదా ఆయన తోటి నేను ఫీల్ ఉంటుంది కదా ఫస్ట్ దట్ ఈస్ ఎ ట్యూన్ ఇన్ దట్ వాట్ విల్ బి నైస్ దే టోల్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ప్రియం was very catchy like that some other line also yeah. sounding should be nice okay. the opening pallavi and the charanam beginning and all that only I will select in that I will ask okay what all the good lyrics you select afterwards that beginning line should be very catchy and sound should be very nice to catch okay. even there was for evevo song anaga also yes, like sir. that evevo like that new type of lines that sound sir I think that credit goes to sir okay. because he was very particular that how it is sounding okay. so anaganaga anaganaga the words have that you know rhythm inherent yes. rhythm is there evevo evevo so that I think so one thing manchi talent ni ante artist chudaleni
సింగర్ నేను గుర్తు పెట్టుకోలేదండి. అదే మిస్ అయ్యాము, మిస్ అయ్యాను సార్ ఇందులో. పైసా పైసా సెల్ అయ్యలా మామా, ఈ పెగ్గల ఎక్కడికి వెళ్ళినా అదే కరెక్ట్. బట్ 1 or 2 ఫీవర్ ఎందుకంటే ఈ పిక్చర్ లో ఏ సాంగ్ గాయకుండి పాడించారు ఫస్ట్ అనగనగ అంటే అది ఒక మెలోడీ, ఒక పవర్ఫుల్ సాంగ్ ఇవ్వాలి ఆయనకి. నేను ఈయన ఈ షార్ట్ మీద ఆయన వాయిస్ వస్తే బాగుండదు కదా, ఆయన షార్ట్ వచ్చేటప్పుడు ఈయన పాడేటప్పుడు ఈయన వస్తే బాగుంటుంది, ఈయన వాయిస్ వస్తే. దాన వీర సూర కర్ణ అంటే లిప్ లేదు, సో అందుకని నేను ఏం చెప్పలే. అండ్ ఫర్ హరిప్రియ సాంగ్ హి గేవ్ ఎ ట్యూన్ with the Hindi lyrics. I selected that tune especially for that dil mera dil mera dil mera dil, for that. And I told the lyric writer, don't change that word. Okay. Let the Hindi lyrics in Hindi. Let it be, let it be as it is, because that is a hook line which I liked very much. I don't want some other lyrics to be there. Oh. Then how come sir Hindi that girl? That's I your will... choice. Okay, yeah, yeah. Nen anukunnan maybe meere wantedly anukunnaru. Wantedly. Tune danta dil mera dil. Yes, yes. Okay. So for that I made that character. Yes sir. So because of that only we made that character Haripriya to talk Hindi. Yes sir. In the baga connect chesaru. Endukante sudden ga Hindi lyrics ante characters evaru kaadu. Yes sir. Nijanga ga shot lo Haripriya scene untundi. Yeah. అండ్ బాలయ్య అంటే మర్యాద ఉంటే చాలు, భయం అక్కర్లేదు. ఓనర్ అంటే భయం ఉంటే చాలు, మర్యాద ఉంటే చాలు, భయం అక్కర్లేదు. లైక్ దిస్ ఫర్ ఎవ్రీబడీస్ క్యారెక్టర్, మురళీ మోహన్ సార్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషల్లీ చాలా చాలా మంచి క్యారెక్టర్, ఎవ్రీథింగ్ కేమ్ ప్రభాకర్, బోత్ విలన్స్ అష్టోస్ రానా అండ్ ప్రభాకర్ సిగరెట్ ఇలా ఎగిరేసే షాట్ అది చాలా లైట్ వెయిట్, సింగిల్ షాట్ ఇలా ఎగిరేయడం, దాన్ని వెలిగించడం, సింగిల్ ఎలా ఎలా ప్రాక్టీస్ చేశారు? ఆయన నేను చూసాను ఆయన ఇలా చేసి, బట్ రజనీకాంత్ అంటే ఇలా చేశారు, ఈయన పైన వేసి అలా పట్టుకుంటారు సార్, ఇది సినిమాలో పెడతాను సార్. ఓకే, అంటే ఒకే షాట్ లో చేశారు బైక్ లో ఉండేటప్పుడు అందరు టెన్షన్, కానీ ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఒకటి చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రజనీకాంత్ గారిని గుర్తుపెట్టుకోవాలి, ఆయన దాంట్లో మాస్టర్ అయిపోయాడు ఆయన. అండ్ ఆయన ఒక టెక్లో చేసేస్తాడు, రెండు టెక్లో చేస్తాడు మ్యాక్సిమం, అంతే కదా దానికి బాగా ప్రాక్టీస్. నాకు టెన్షన్ ఏంటంటే ఇప్పుడు 10 టేకులు తీసుకున్నాను అనుకో, ఇది అదే ఆయన మీదకి వెళ్తుంది. అవును, రజనీకాంత్ గారు కూడా 10 టేకులు తీసుకుంటారు అన్నమాట, దీనికి 20 టేకులు అంటారు. నా టెన్షన్ కొంచెం ఉండింది, యూనిట్ అలా చూస్తున్నాను జనం గాలి బీచ్ ఒడ్డున, మరి గాలిలో లైట్ వెయిట్ ఎలా ఒక్కసారికి అంటే లేదు, ఒక ఆర్టిస్ట్ ఒక అదే అంటాను. ఇప్పుడప్పుడు భారం మోసేది మనం, ఒక లెగసీని కూడా తీసుకెళ్తాను, ఇప్పుడు ఆయన ఉంది లెగసీగా, విజయదత్త తాతగారు మరి బైజుబాబురావు అన్ని తీసి ఇప్పుడు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆయన ముందు తీసుకెళ్తాం లెగసీ. మీరు చాలా వరకు కళ్ళ జోడు ఎగరేస్తూ ఉంటారు, గొడ్డలి ఇలా రకరకాల వాటితో ప్రయోగాలు బాగా చేస్తుంటారు, గ్యాప్ టైం ని బాగా యూటిలైజ్ చేస్తారు. హి థ్రోస్ నైఫ్ వైల్ టేకింగ్ ది నైఫ్ ఆల్సో ఫ్రమ్ ది లెగ్, ఇట్ క్యాచెస్ ఇన్ వన్ షాట్, వన్ టేక్. ఎవరు తెలియదు అనుకోలా, ఓకే, అక్కడ ఎందుకో అక్కడ పెట్టేలా ఇలా అన్న కాల్తో వచ్చేసింది చేతికి, అది ఏదో ఎమోషనల్ చేసేటప్పుడు వస్తుంది కరెక్ట్. ఎస్పెషల్లీ శ్రీ కళ్యాణ్ గారు అండ్ సివి రావు గారు చాలా చాలా చక్కగా సపోర్ట్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్. కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ లాగా ఉండరు, షూటింగ్ స్పాట్ కి వస్తే మైక్ తీస్తారు. నేను ఏ వాట్ హ్యాపెన్ హియర్ అంటే ఆయన తెలుగు బాగా వస్తుంది అనేటప్పుడు ఆయన తెలుగులో ఏ ఇది చేయరా అది చేయరా అని నాకు బాగా హెల్ప్ చేసినట్టు. తర్వాత ఏ పని అంటే అక్కడక్కడ వచ్చి షూటింగ్ వస్తే ఆయన ఈజ్ నాట్ అ ప్రొడ్యూసర్, అవర్ యూనిట్. మీకు చాలా ట్రెడిషన్స్ పైన గ్రిప్ ఉంటుంది, బికాజ్ మీ మదర్ వచ్చేసి మలయాళి, ఫాదర్ గుజరాతీ, మీరు పెరిగింది పుట్టి పెరిగింది అంతా బాంబే, సో డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు తెలుగులో మూవీ ఎలా ఉంది? ఇట్స్ అమేజింగ్ టు బి ఆనెస్ట్, ఐ హావ్ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ వార్మ్త్ ఫ్రమ్ ది ఎంటైర్ క్రూ. And I think on the last day of the shoot, I actually even messaged Ravi sir saying that, sir, I'm feeling really sad, like we grew as a family. Family, yeah. Yeah, so there's such a like close bond, you know. So when you
work with them so closely. You grow as a family, and I wouldn't have had it any other way than to debut with such great people and have music by him also. It's just been like, I think, my lucky year to be a part of NBK 102. So, compliments? So, I think this is the biggest compliment, I think, for me from this movie, which is Ravi sir told me that I think I made the right decision by taking you for your character. Okay. I think you had auditioned, or you had gone a lot of, you've gone through a lot of. Yeah, for yes. My character, yeah, they went through a lot of girls, but they hadn't selected. Maybe South Indian look also should be there. So she's. And especially me, cinema lo observe chesthe oka Narasimha, Muthu, Bamane Satyabamane, Dasavataram, Snehan Kosam, Bhavana. Ante casting chala pakka ga untundi, strong ga untundi. Prati character ni chala andanga design chestaru. And especially meeru screenplay lo. Super grip undi sir. Direction ento grip, screenplay anta avasaram. So flow. Yeah, because I'm also an audience. Flow. I will feel like an audience only. Okay. What they will feel here. If it is a comedy, which will be working, which comedy, which line will be working out? నాకు ఒక మాట చెప్పారు డైరెక్టర్ గారు, ఈ సబ్జెక్టు ఆయన ఒక్కళ్ళే మనసులో పెట్టుకుని చేసేద్దాం అన్న. ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో ఉంటుంది మంచి, ఇప్పుడు కూర్చుని గ్యాంగ్ తో ఎలా ఉంటుంది సినిమా సంబంధం లేనివాడు. ఓకే, చాలా బాగుందన్న. అప్పుడే మనం రియాలిటీకి వెళ్తాం. మిమ్మల్ని టూ షేడ్స్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఒకటి బియర్డ్ తో, ఒకటి సాఫ్ట్ లుక్, చాలా చాలా బాగుంది. So, outlook paranga elanti ke that is that credit goes to Ram Prasad. Okay. Cameraman. Camera looking and make him to look so and but indulo young also. Locations kuda Kumbakonam, Dubai. So two songs Dubai lo chesaru. Vizag, okay. Hyderabad also. Hyderabad. And meeru velthune untaru kada Kerala ani, Ballari ani, Babun teeskoni. Especially guest chain element entante babu bidda prema premaku meer iche value. That Swetan, he also did a very fantastic maybe. His character also is almost equal to hero's bala sir giri gari abbay annaru kada ikkada mana team lo okaru. Yeah, okay. And Swetan, love ki meer iche definition enti sir? Prema ante enti mee drushtilo? Mundu manalni manam preminchukovali ante mana nadavadika ela undi our what are principles we have in love. Then you can distribute love. అడుగు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిలో ఇష్టంతో చేయాలి మనం, బలవంతం లేకుండా. అండ్ మన సంప్రదాయాలు వీటికి విలువలు ఇస్తూ, నేను కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువ భక్తి అది ఎక్కువ కాబట్టి అదంతా ఎక్కువ కాబట్టి అటు నుంచి నేను ఎసెన్స్ తీసుకున్నా, అదే మెయిన్ ఎసెన్స్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ యూత్ అలాగే అనుకుంటారు. మీరు అందరికన్నా యూత్ కాబట్టి మీరు డెఫినెట్గా మంచి ఆన్సర్ ఇస్తారు. లవ్ అన్నాం కాబట్టి ఎవరు ప్రేమలో పడమంటావా? లవ్ అన్నారు కాబట్టి ఇమిడియట్ గా దానికి రిలేటెడ్ గా నేను అడగాలనుకుంటున్నాను రవి సార్. ఓకే, కిస్, బికాజ్ మీరు మంచి డెఫినేషన్ ఇస్తారు. అది కూడా ఆయన డెఫినేషన్ ఇస్తారు. అదే అదే చిన్న పిల్లాడికి ఏమో అది రైట్, అది ఎవరు అడగకుండా పెడతారు కదా, రైట్ పెడతా పోతుంటారు. ప్రివిలేజ్ వయసులో ఉన్నాడు మంచి యువకుడు అడిగితే ఇస్తే ప్రివిలేజ్ గా ఫీల్ అవుతాడు. ముసలాడు అయితే పాప ఆయన ముసలాయన అయితే ఆయన ఒక అత్యాశకు పోయి మాస్క్ ఆఫ్ హిపోక్రైట్ అంట, హిపోక్రసీ అంటాం. మా దగ్గర చాలా ఉంటాయి హిపోక్రసీ, మా యూనిట్ లో ఉంటుంది, బయట మా జనంలో కూడా హిపోక్రసీ. నన్ను రిటైర్ చేసేది అది హిపోక్రసీ. ఓకే సార్, అది నాకు వివిఐపి సిండ్రోమ్ అయ్యండి పడదు నాకు, నన్ను మనిషి కాబట్టి కనుకోండి అంతే తప్ప. సో అవి వచ్చి మెయిన్గా అమ్మాయిల విషయంలో వచ్చేసరికి ఫర్ ఏ టీనేజర్ ఇట్స్ ఏ ఫెయిత్, ఫర్ ఏ మ్యారీడ్ ఉమెన్ ఇట్స్ ఎ హోప్, అండ్ ఇట్స్ ఎ చారిటీ ఫర్ ఏ మెయిడ్. సో హిపోక్రసీ అక్కడికి వస్తున్నాను. మా దగ్గర ఎక్కువ నా విషయంలో ఎక్కువ వస్తుంటుంది. అంటే ఏంటో అది శాపమో వరమో తెలియదు నాకు, అప్పుడప్పుడు అది ఇరిటేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను ఈ మూవీలో రిలేటెడ్ డైలాగ్, ఆ సౌండింగ్ ని బట్టి మీరు మరి పంచిస్తారో పంచి పేల్చేస్తారో చూద్దాం. బాలయ్య నటనకు ప్రేక్షకాభిమానులు దాసోహం, ప్రేక్షకుల అభిమానానికి బాలయ్య దాసోహం. అంతే కదా పూర్వం సుకృతం. ఎస్ సార్, మంత్రం పొందడం, ముందుకు తీసుకెళ్ళడం. అండ్ అలాగే మంత్రం గురించి అద్భుతంగా చెప్పారు, బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ. అది సింగిల్ లైన్ లో ఎంతో మీనింగ్ ఉంది. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం, అద్భుతంగా ఉంది. సో పంచ్ డైలాగ్స్ విషయంలో ఆపరేషన్ డాక్టర్ చేయాలి, గుడ్లో పూజ అర్చకుడు చేయాలి, అర్చకుడు చేయాలి, పూజారి చేయాలి. ఎస్ సార్, అని ఆ లాస్ట్ లో డైలాగ్ ఉంటుంది. దన దన ఒక దాని గురించి చేస్తుంది. పూజ అంటే ఏంటో తెలుసా? మీకు తెలిసింది అలా పైవాడికి మీ డబ్బు మెక్కడం, పైవాడి అధికారులు మీ పైవాళ్ళకి సెల్యూట్ కొట్టడం.
అని పూజ గురించి ఉంటుంది నిర్మాణం డైలాగ్ అద్భుతం. డైలాగ్స్ కూడా అంటే స్పెషల్గా ఒకటి రెండు కాకుండా ఎవ్రీ ఒక్కొక్క బంచ్ కి డైలాగ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే బ్రహ్మాండంగా ఇచ్చిన ఫినిషింగ్ ప్రతి దానికి నేను ఇలా చదువుకోలే నాకు ఇంతే తెలుసు అన్ని చెప్పి నాకు అంతే తెలుసు ఫైనల్ ఫైనల్ గా నాకు అంతే తెలుసు అందిస్తాడు అక్కడికి నాకు వినడాడు నేను ఎంత ఇదో ప్రాణాలు తీయడంలో నేను అంత ముండోడిని పాట పాట. అండ్ ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి సార్, ఆవిడ క్యారెక్టర్ లో వేరియేషన్, ఆవిడ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అంత తెలిసింది ఇందులో వేరియేషన్. సో మీతో జోవియల్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ దాని గురించి పాత్రలు చేయాలంటుంది. వి ఆల్సో వాంట్ టు గో కమ్ ఆఫ్ బికాజ్ అవర్ క్యారెక్టర్స్ ఆల్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ లైక్ విచ్ పీపుల్ హావెంట్ యాక్టింగ్ అంటే ఊరికి అరవడం ఏడవడం లేకపోతే ఒకటి తృప్తిపరచడానికి విసిరి నవ్వు కాదంటాను. యాక్టింగ్ అంటే ఒక వేరే ఒక ఆత్మలోకి ప్రవేశిస్తున్నట్టే ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. అప్పుడు గిల్లుకుంటూ ఉండాలి మనం, నేను అది కాదు ఆ పాత్ర కాదు నేను బాలకృష్ణ అని ఆవిడ నటాశాను అలా గిల్లుకుంటూ అటు పించు. అసలు చాలా మంది నేర్పించారు కూడా ఎమోషన్స్ తో, ఎంత నవ్వించారో ఎంత ఉత్సాహపరిచారో సెంటిమెంట్ వైజ్ కూడా అటు కూడా చాలా బాగా టచ్ చేశారు సార్. అదే ఆ సెకండ్ హాఫ్ లో వేరియేషన్ నయనతార గారు కూడా విషయంలో నా విషయంలో కానీ క్యారెక్టర్ చేయడం చాలా అరుదు మేము బికాస్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ మావి. అటువంటి మంచి క్యారెక్టర్స్ లో ఆవిష్కరింపబడ్డాం కాబట్టి కాబట్టి తను చేసింది అలాగే వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి. నాకు ఆర్డినరీ అంటే సీత కాదు, సినిమాలో ఒక డివోటెడ్ వైఫ్ కాదు, కథలో బ్రహ్మాండ సాక్రిఫైస్ కమ్ ఇన్ టు రియాలిటీ. ప్రేమ అంటేనే అప్పుడప్పుడు రియాలిటీకి దూరం వెళ్ళిపోతాం. అందుకే చెప్పా కదా యాక్టింగ్ ఇస్ నాట్ అది అదే ఇన్స్పైర్ చేసింది నాకు నేనుకుంటే ఎందుకంటే అందరం ఒకే కోణంలో ఆలోచిస్తాం. రవి కుమార్ సార్ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు సార్, ఫైనల్ గా క్లైమాక్స్ చూస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము చాలా ముగ్గురు హీరోయిన్స్ అరే ఎవరు 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 నేనే చెప్పట్లేదు కానీ ఇలానా ఇలా కన్క్లూడ్ చేస్తారా ఇలా చెయ్యొచ్చా అని అనుకున్నావు ఏంటిది? ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఏమిటంటే హీరో ఇంట్రడక్షన్ ఏదని ఉంటే మనం ఎలాగైతే ఒక సుభాషితంతో లేకపోతే ఒక నీతి పద్యంతో ఒక మంచి వాకుతో మనం ప్రారంభిస్తామో అలా హీరో ఇంట్రడక్షన్ అలా ఉండాలి సినిమాల్లో. అవును అలా ఉంది సినిమా ఎండ్ చూడండి మీరు అందరికి ధైర్యం కావాలి. మామూలుగా హీరో అంతా అయిపోయాక చప్పట్లు కొట్టడం చూసాను నేను మన సినిమాలకి బయట సినిమాలు కానీ. మొట్టమొదటిసారి నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా ఫ్యాన్స్ అందరూ మా శేయోభిలాషలు నా స్నేహితులు అందరూ కూడా చప్పట్లు కొట్టి ఎత్తి దండం పెడుతున్నారు క్యారెక్టర్కి నీళ్ళతో వెళ్ళిపోతున్నారని తను ఒక నాన్నగారు గుడి గంటలు సినిమాలో నా చిరంజీవులు అని నాన్నగారు సినిమా గుడి గంటలు ఇలాన్ని ఇట్లా దండం పెడుతున్నాను క్యారెక్టర్కి. ఆ బ్యాక్ షాట్ నడుచుకుంటే కెమెరాని ఆ చూసుకుంటాను నేను తను అక్కడ పిల్లడితో ఆడుకుంటూ ఉంటే చెప్తుంటేనే చేసి నేను చూసినప్పుడు జనం రిలీజ్ అయిపోయి ఓకే హిట్ అయిన సినిమా అన్నా కూడా ఇక చెప్తున్నా కూడా వెంట్రుకలు నిక్క పొడుచుకుంటున్నాయండి. ఎస్పెషల్లీ బాబుతో సాంగ్ లో ఒక పిల్లాడు మరో పిల్లాడితో ఉన్నట్టుంది షార్ట్స్ అంత క్యూట్ అండ్ స్వీట్ ఉన్నాయి. అంటే చెప్పే కదా అందరం బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చక్కగా పిల్లలమే మేము ఇంకా నేర్చుకుంటున్నాం ఇంకేదో చేద్దాం ఏదో సాధించేసాం అలా చెప్పే కదా దాని గురించి సంతోషాలకు మేము హిట్లకి పెద్ద ఉబ్బి తబ్బిపోలేము లేకపోతే అపజయాలకు కృంగిపోము. అండ్ స్పెషల్లీ పండుగ అంటే ఇంకొక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. మీరు మూవీలో పాడలేదు, ఇక్కడ పాడితే విని ఎంజాయ్ చేస్తాం. కోరుస్తాను పాడతారు. అండ్ ఎస్పెషల్లీ బాలయ్య ఫ్యాన్స్ అని కాదు మాస్ పబ్లిక్ అని కాదు కుటుంబ కథా చిత్రం లేడీస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఈ సినిమాని. లేడీస్ కి ఇంకా ఇంకా దగ్గర అయ్యారు అంటే ప్రతిసారి మీరు లేడీస్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పాజిటివ్ గా మాట్లాడతారు. ఇది మాత్రం కంప్లీట్ గా లేడీస్ కి డెడికేట్ చేస్తూ ఉన్న సినిమా. అవును కరెక్ట్, లేడీస్ కి డెడికేట్ చేసిన సినిమా. అండ్ ఎస్పెషల్లీ సంక్రాంతికి అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ మూవీ జై సింహ. అందరూ జై కొడుతూ ఉన్నారు. మీ ఫ్యాన్స్ కి పండుగ పూట ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
మానధనం నా తెలుగు వాళ్ళు, అభిమానధనం నా అభిమానులు. నేను సంపాదించుకుంది రెండు కూడా. సో అభిమానులందరూ కూడా, అభిమానులనే కాదు అందరూ కూడా, ఇలాగే మంచి సినిమాలు ఆదరిస్తూ ఉండండి. ఇవాళ ఈ సినిమా ఏంటంటే ఇంక నెక్స్ట్ పిక్చర్ కొంచెం అంతే ఇది అయిపోయింది. అద్భుతం, చాలా ఇంతమంది హిట్ ఇచ్చినందుకు ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటూ మాకు ఎన్నెన్నో ఇలాంటి మాకు విజయాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, శరీర సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆ నావగ్రహాల అనుకుని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నిజంగా చాలా చక్కగా సరదాగా టైం స్పెండ్ చేసాము. జయసింహకి సంబంధించి ఇన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యాన్స్ మధ్యలో, గోలలు ఈల మధ్యలో ఇంకా సాటిస్ఫాక్షన్ దొరకలేదు, మళ్ళీ మళ్ళీ చూడాల్సిందే, మళ్ళీ మళ్ళీ చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ కేశవ కుమార్ గారు, థ్యాంక్ యూ అండ్ నటాషా, థ్యాంక్ యూ సార్.